జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనలిస్ట్ హబ్కు స్వాగతం నేను భారతీయక వివరాలకు వెళ్తే చైనా దూకుడుకు కళ్ళం వేయడానికి ఆకస్ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది కొన్నేళ్లుగా ఇండో పెసిఫిక్ రీజియన్ లో డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది దీన్ని అడ్డుకోవడానికి అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ లు కలిసి ఏర్పాటు చేసిన కూటమి అనుశక్తితో నడిచే సబ్మెరైన్ సిద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించాయి ఇందులో భాగంగా ఇండో పెసిఫిక్ రీజియన్లో కీలక దేశమైన ఆస్ట్రేలియాకు మూడు జలాంతర గాములను అందించడానికి ముందుకొచ్చాయి దీనికి సంబంధించిన ప్రణాళికను తాజాగా ఆవిష్కరించాయి ఈ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా ఖండించింది కూటమి దేశాలు సొంత ప్రయోజనాల కోసం అంతర్జాతీయ సమాజ ఆందోళనను విస్మరించాయని దూయబట్టింది ఈ దేశాలు ప్రపంచంపై ఆధిపత్యం సాధించడానికి ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నాయని నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ట్రీటీకి ఈ దేశాలు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించింది అమెరికాలోని శాన్ డియోగోలో అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సూనక్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ ఆల్బనేస్ ల సదస్సు జరిగింది ఈ సదస్సు మూడు దేశాల అధినేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛయుత పరిస్థితులను నెలకొల్పేందుకు ఇది అత్యవసరమని నేతలు పేర్కొన్నారు ఈ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు నుంచి జలాంతర్గాముల అందజేత మొదలవుతుందని తెలుస్తోంది ఈ ప్రక్రియ రెండు వేల ముప్పై లోపు పూర్తవుతుందని తెలిపింది అమెరికాకు చెందిన అత్యాధునిక వర్జీనియా క్లాస్ జలాంతర్గాములు ఆస్ట్రేలియాకు అందనున్నాయి అవసరమైతే మరో రెండు సబ్మెరైన్లను సరఫరా చేస్తామని జో బైడెన్ పేర్కొన్నారు వీటిని ఆపరేట్ చేయటం లాంటి వాటిపై ఆస్ట్రేలియా నౌకాదళం సిబ్బందికి అమెరికా బ్రిటన్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు దీనివల్ల ఆ దేశ నౌకాదళానికి ఈ తరహా సబ్మెరైన్లపై తగిన శిక్షణ లభిస్తుందన్నారు ఈ ఒప్పందం మూడు దేశాల సంబంధాల్లో నూతన అధ్యయనానికి వీలు కల్పిస్తుందని కొత్త ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తుందని ఆల్బనీస్ తెలిపారు ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఇటువంటి కొత్త బంధాలు అవసరమని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అన్నారు ఈ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియా జలాంతర్గాముల సామర్థ్యం మరింత పెరగనుంది ఇప్పటి వరకు ఆ దేశం దగ్గర డీజిల్ తో నడిచే సబ్మెరైన్లు మాత్రమే ఉన్నాయి వీటి వల్ల ఇంధనం ఖర్చుతో పాటు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుండేది కాదు ప్రతిసారి ఇంధనం నింపుకోవడానికి నేవల్ బేస్ దగ్గరకు రావాల్సి ఉండేది అయితే అను ఇంధనంతో నడిచే సబ్మరైన్లతో ఈ అడ్డంకులను తొలగించవచ్చు అనుసామర్థ్యంతో నడిచేవి కావడంతో ప్రత్యేకంగా ఇంధనం నింపుకోవాల్సిన అవసరం ఉండదు దీంతో నెలల తరబడి సముద్రంలో గస్తీ కాయటానికి వీలవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంటు రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోద్దు